కవికోకిల పద్మభూషణ్ గుర్రం జాసువా 126వ జయంతి వేడుకను రామచంద్రపురం నియోజకవర్గ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ద్రాక్షారం యానం సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు పోలినాటి ప్రసాద్ జాసువా కవి రచనలు కొనియాడారు. వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ నాలుగు పడగల హైందవ నాగరాజు అని గబ్బిలంలోని పద్యాలను వివరించారు. ముఖ్య అతిథి జైభీం అధ్యక్షులు గుబ్బల శ్రీనివాసరావు మాట్లాడుతూ జాషువా మహాకవి అలనాటి సమాజంలో దళితులపై జరిగిన అత్యాచారాలను అంటరానితనాన్ని స్వేచ్ఛ అసమానతలను తన రచనల ద్వారా తెలియజేసి దళితులను చైతన్యపరిచారని వివరించారు. ఈరోజు మహాకవి కళాప్రపూర్ణ రచయిత దళిత రచయిత సర్వశ్రీ గుర్రం జాషువా గారి 126వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం శుభదాయకంగా ఉంది. ఈయన ఎన్నో కావ్యాలు ఖండకావ్యాలు రచించారు. దళితుల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని సమాజానికి తెలియజేశారు. సమాజంలో ఉన్నటువంటి దళితులపై జరుగుతున్న అత్యాచారాలని నిరోధించడానికి తన రచనల ద్వారా ఎంతో కొనసాగించారు. ఈయన రాసిన రచనల్లో గబ్బిలం ప్రసిద్ధమైంది. అలాగే గిజిగాడు క్రీస్తు చరిత్ర మొదలగు విరలవసి